हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज़ मैं टेस्टी रेसिपी वच्चेसी जीडीपप्पू उपमा। जीडीपप्पू उपमा चाला टेस्टीगा उंटुंदी, इला ट्राई चेसि चूडंडी। उपमा अंटे इष्टं लेनी वाळ्ळु कूडा चाला इष्टंगा तिनेस्तारु। सो स्टार्ट चेद्दाम। उपमा की कावाल्सिन पदार्थालु 1 कप बొంబాయి రవ్వ, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, క్యారెట్, ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, సాల్ట్ అండ్ కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, ఆయిల్, వాటర్ అండి। ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని 1 కప్ రవ్వని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి। లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి। ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్ లో తీసి పక్కకు పెట్టేసుకోండి। మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోండి। జీడిపప్పు, పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం। లైట్ గా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి। అలాగే ఆనియన్స్, మిర్చి, కరివేపాకు వేసుకొని పోపుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం। ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్ తీసుకుంటే 2.5 కప్స్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా salt ని వేసుకోండి। అలాగే కొంచెం కొత్తిమీర ని వేసుకొని కలుపుకోండి। వాటర్ ఇలా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోండి। ఒక 2-3 నిమిషస్ తర్వాత ఇంకొకసారి కలుపుకోండి। అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఎంతో టేస్టీ ఉప్మా రవ్వ రెడీ అయిపోయిందండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।